విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఆసుపత్రి నిర్వహణలో అనేక లోపాలున్నాయని వారి నిర్లక్ష్యం వల్లే కరోనా బాధితులు చనిపోయారని పిటిషన్లో పేర్కొంది ఏపీ సర్కార్ ఆగస్టు విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్లో భారీ జరిగింది రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరగడంతో పది మంది చనిపోగా మరో ఇరవై మందికి గాయాలయ్యాయి ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు డాక్టర్ రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నారు దర్యాప్తు సమయంలో గవర్నర్పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆసుపత్రి ఎండీ రమేష్ బాబు చైర్మన్ సీతారాంమోహన్లు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వారిని అరెస్టు చేయకుండా స్టే ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన స్టేపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఆసుపత్రి నిర్వహణలో అనేక లోపాలున్నాయని వారి నిర్లక్ష్యం వలనే కరోనా బాధితులు చనిపోయారని పిటిషన్లో పేర్కొంది దర్యాప్తుకు రమేష్ ఆసుపత్రి యాజమాన్యం సహకరించడం లేదని నిందితుడు రమేష్ ఇంకా పరారీలోనే ఉన్నారని ఆ పిటిషన్లో వెల్లడించింది దర్యాప్తుపై స్టే విధించడం వలన సాక్ష్యాలను చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది దర్యాప్తుకు కూడా ఆటంకం కలుగుతోందని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో వివరించింది ఈ పిటిషన్పై త్వరలోనే విచారణ జరిగే అవకాశం ఉంది